ప్రకాశం జిల్లా చిరాల్లో అగాపే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు రాజా సెల్వన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు మాట్లాడుతూ చిరాల్లో 50 రకాల వైద్య సేవలు అందించడానికి అగాపే సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ప్రారంభించడం చాలా ఆనందించదగిన విషయమన్నారు. ఓపీ సేవలు చికిత్సలు అందరికీ అందుబాటు ధరలో ఉంటాయన్నారు. రాయచూరు నుండి నిపుణులైన వైద్యులు మన వైద్యశాలలో సేవలు అందిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. అంటే కూడా ఆ బాధను గమనించి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతో మంది పేదవాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడడం జరిగింది. కాబట్టి ఈ డాక్టర్ వృత్తిలో సర్వీస్ మోటివ్ ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. డబ్బు సంపాదన ఆలోచించేదానికన్నా కూడా సర్వీస్ చేయాలా, ఒక ప్రాణం కాపాడాలనుకుంటారు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక ఎలక్షన్ పోతే కానీ ఇంకొక ఎలక్షన్ జరగచ్చు. కాంట్రాక్టర్ ఒక వర్క్ కాకుంటే ఇంకొక వర్క్ వేసుకోవచ్చు. క్రికెట్ ఆడేటోడు ఒక మ్యాచ్ అవుట్ అయితే ఇంకో మ్యాచ్ కొట్టచ్చు. కానీ డాక్టర్ ఫీల్డ్లో ఏదన్నా పొరపాటు జరిగితే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కష్టపడి సంపాదించుకునే పేరంతా ఒకటే రోజే పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఇంత చిన్న విషయాన్ని ఇంత సూక్ష్మంగా గమనించి చెప్తున్నా అంటే, నా తల్లిదండ్రులు కూడా డాక్టర్లే. మా తాత ఒక మాజీ మంత్రి అయినప్పటికీ కూడా ఆ విషయం మాకు తెలియకుండా మా అమ్మనైనా కడపలో వచ్చి ఒక హాస్పిటల్ ప్రారంభించి కడప జిల్లాలోనే ఒక నెంబర్ 1 డాక్టర్గా పేరు పొందినా కూడా ఈ రోజుకి ప్రతి నిమిషం ఎంతో బాధ్యతగా అర్ధరాత్రి ఫోన్లు వచ్చినా కూడా పరిగెత్తుకుంటూ పోయి ఒక కేసుని అటెండ్ అయ్యే విషయం నేను ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాను. అన్నిటికంటే కష్టమైన ఫీల్డ్ ఏదన్నా ఉందే అంటే అది డాక్టర్ ఫీల్డే. కాబట్టి ఇటువంటి ఫీల్డ్లో ఈరోజు వెంకటేష్ అన్న చెప్పినట్లు ఎవరికైనా ఏదన్నా పేషెంట్కి ఇబ్బంది వచ్చినా ఆపద వచ్చినా కూడా వెంటనే గుంటూరుకో ఒంగోలుకో పోయే పరిస్థితి ఉందంటే ఇక్కడ ఎంత వ్యాక్యూమ్ ఉంది, ఎంత అవసరం ఉంది ఒక హాస్పిటల్ది అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగించి మార్కెట్లో ఒక మంచి పేరు, అంటే ఇక్కడికి పోతే కానీ ఏదో ఛార్జ్ ఎక్కువ వేస్తారు, ఫీజు ఎక్కువ వసూలు చేస్తారు, డాక్టర్స్ అందుబాటులో ఉంటారు అనే చెడ్డ పేరు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి 24 గంటల్లో ఎప్పుడు ప్రజలు మీ దగ్గరకు వచ్చినా ఆ సమస్యలపైన స్పందించి వాళ్ళకు అందుబాటులో ఉండి అదే రకంగా ఈ చీరాల ప్రాంతానికి తగినట్ల ఫీజులు కూడా పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఫీల్డ్లో అయినా కూడా ఒకసారి విజయం అనేది వస్తే ఆ తర్వాత వచ్చే లాభాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే గుడ్ విల్ అనేది ఇంపార్టెంట్ ఏ ఫీల్డ్లో అయినా కూడా. కాబట్టి మీకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలా, లోకల్ నాయకుల ఆశీస్సులు ఉండాలా, చీరాల ప్రజల ఆశీస్సులు ఉండాలా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వెంకటేష్ అన్న ఏదన్నా ముందర మంచి కార్యక్రమం పెట్టి పిలుస్తా అంటారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అర్ధరాత్రి పిలిచిన ఏ కార్యక్రమానికైనా మేము వస్తామన్నా. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఒక బాధ్యత ఇచ్చినారు శాప్ చైర్మన్గా. కాబట్టి ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా మీరు చెప్పినట్లు మంచి ఫీల్డ్, యువకులకు అందరికీ ఉపయోగపడే ఫీల్డు, 10 మందికి ఉపాధి కల్పించే ఫీల్డు. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా నా వంతు కృషి చేస్తూనే ఉన్నా. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీకు అందరికీ కూడా తెలిసినట్టువే. కాబట్టి మేము మీకు సహకరించేదానికన్నా మీరే మాకు ఎక్కువ సహకరించి శాప్ను ప్రోత్సహించాలా. అగాపి అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ అని అర్థం. ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమ మనము మొట్టమొదటిగా దేవుళ్ళలో చూస్తాం, తర్వాత తల్లిలో చూస్తాం, ఆ తర్వాత ఒక వైద్యుల్లో మనం చూపించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆ పేరు పెట్టడం జరిగింది. సో నాతో పాటు పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఆ రీతిగా ఈ హాస్పిటల్ని ఒక ప్రేమ వాతావరణంలో అందరికీ కూడా వారి యొక్క సేవలు అందించాలి అని అందిస్తారు అని ఆ రీతిగా మేము పాటుపడతామని కూడా మీ అందరి ముఖంగా, మీ అందరి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.